హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియ సఖి. ఈరోజు బుజ్జగణపయ్యకి ఎంతో ఇష్టమైన శావాల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఇది కొన్ని ప్లేసెస్లో బియ్యం పిండితో చేస్తారు, దాన్ని పాలతాలికలు అంటారు. కొన్ని ప్లేసెస్లో గోధుమ పిండితో చేస్తారు, వాటిని శావాలు అంటారు. వాటితో ఈరోజు పాయసం చేసుకుందాము. అది రెడీ చేయడం కోసం ఒక గిన్నెలో గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. ఇందులో ఉప్పు వేసి కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి. పిండి అసలే సాఫ్ట్గా అవ్వద్దండి, గట్టిగా. మనం ఎంత గట్టిగా కలుపుకుంటే పిండి అంత త్వరగా శావాలు ఆరుతాయి. ఇవి రెడీ చేసుకున్నాక మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. చూడండి, ఇలా గట్టిగా కలుపుకున్నాక వీటిని ఉండల్లా చేసి పెట్టుకోవాలి. మురుకుల పావు ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో కొంచెం సన్నగా హోల్స్ ఉన్న బిల్ల తీసుకొని ఈ గోధుమ పిండి ఉండబెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పైన ప్లేట్లో కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్లో కానీ పొడిగి గోధుమ పిండి చల్లుకోవాలి. ఇలా గోధుమ పిండి, పొడి గోధుమ పిండి చల్లుకోవడం వల్ల శావాలు అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు మురుకుల పావుని తిప్పుకుంటే సన్నగా నూడిల్స్లా వస్తాయి శావాలు, చూడండి. ఇలా ఇలా వచ్చాక వీటిని పొడి గోధుమ పిండి చల్లుకున్న ప్లేట్లో ఒక సన్నటి లేయర్లా వేసుకొని ఆరబెట్టాలండి ఒక 1 అవర్ పాటు. వీటిని ఒక 2 డేస్ పాటు నీడకి గాలికి ఆరబెట్టేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో తీసుకుంటే మనకు 2 మంత్స్ పాటు నిల్వ ఉంటాయి. కాకపోతే కంప్లీట్గా డ్రై అవ్వాలండి, పచ్చి ఉండకుండా. అలా మనము రెడీ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు బాగుంటాయి, ఏం పాడవవు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పాయసం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మురుకుల పావు లేకపోతే ఇలా చపాతీ పిండి లేదా ప్లేట్ పైన అయినా చేతితో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీరు మీ వీలును బట్టి ఎలా అంటే అలా చేసుకోవచ్చు. చూడండి, 1 అవర్ అయ్యాక కొంచెం ఆరాయి, ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాయసం చేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలో 1 కప్ బెల్లం వేస్తున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని పాకం పెడదాము. దీనికోసం ముదురు పాకం ఏమి అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగాక ఒక 5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఈ బెల్లం కరిగేలోపు మనం పాయసం రెడీ చేసుకోవడానికి మరో స్టవ్ పైన గిన్నె పెట్టుకుందామండి. గిన్నె పెట్టి ఇందులో ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. నీళ్లు మరిగాక మాత్రమే ఇందులో శావాలు వేసుకోవాలి. నీళ్లు మరిగాయి, ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న 1 కప్ శావాలు వేస్తున్నాను. వేయగానే కదపకూడదండి, కాస్త ఉడుకు వచ్చాక చూడండి, ఉడుకు వచ్చేసింది. ఇప్పుడు కలుపుకోవచ్చు. ఇవి సగం వరకు ఉడికాయండి. ఇవి సగం ఉడికాక ఇప్పుడు 1 కప్ పాలు పోస్తున్నాను. ఇందులో పాలు పోసాక పూర్తిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనము డ్రై ఫ్రూట్స్ ట్రై చేసుకుందాము. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసి నేను 2 కొబ్బరి ముక్కలు కాజు బాదం వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ద్రాక్ష, ఎండు ద్రాక్ష, సారపప్పు అలాంటివి ఇంకేవైనా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈలోపు మనకు శావాలు కూడా ఊరికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పాయసం చిక్కగా అవ్వడం కోసం ఒక బౌల్లో 1 స్పూన్ గోధుమ పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కొంచెం జారుగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండి అయినా కలిపి వేసుకోవచ్చండి. ఇది జస్ట్ చిక్కబడడం కోసం. ఈ మనము పిండి నీళ్లు పోసాక ఇంకొక 5 నిమిషాలు మరిగించుకోవాలి. మొత్తం పూర్తిగా ఉడికాయి, 5 మినిట్స్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకంని స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకుంటే మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి.
స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే బెల్లం పాకం కలుపుకోవాలి. పాకం వేశాక కాస్త ఒకసారి కలిపి పావు టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. ఇది వేడి మీద కాస్త పల్చగా ఉన్న చల్లగా అయ్యాక కొంచెం చిక్క పడుతుంది. ఈ వినాయక చవితికి మీరు కూడా బొజ్జగనపయ్యకి ఎంతో ఇష్టమైన శావాల పాయసం చేసి నైవేద్యంగా పెట్టి ఆ బొజ్జగనపయ్య దీవెనలు మీరు అందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.